హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీ విచ్చయ్య. ఎలా ఉన్నారు? ఇదైతే ఒక సింపుల్ బ్లాగ్ అండి. నేను అమెజాన్లో ఒక వస్తువు తెప్పించాను. అది ఏంటి అంటే పాతకాలపు కొత్త వస్తువు, మా ఇంటికి వచ్చింది. ఇది ఓపెన్ చేయడానికి మా పెద్ద పాప చాలా కష్టపడింది, ఎందుకంటే బాక్స్లో బాక్స్ పెట్టించారనమాట. నేను ఫస్ట్ ఇటు అనుకున్నాను, కానీ ఒకవేళ రిటర్న్ చేయాల్సి వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రివర్స్లో ఓపెన్ చేయించాను. ఇక చెప్పాయి కదా, బాక్స్లో బాక్స్ అని చెప్పి వాళ్ళు చాలా సేఫ్టీగా పంపించారు. వాళ్ళకి ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది, ఏదైనా బొమ్మ ఏంటి, ఇందులో ఏముంది, ఎంత రెండు బాక్సులు పెట్టించారు అనేది అనుకున్నారు. కాకపోతే అది ఏంటి అనేది మీకు ఒక్క సెకండ్లో ఓపెన్ అయిపోతుంది. చెప్పాయి కదా, రివర్స్లో పెట్టి ఓపెన్ చేశాను అని చెప్పి. దాంతో లోపల ఉన్న వస్తువు కూడా రివర్స్లో ఉందన్నమాట. ఇది పాడయ్యేది పగిలేది కాదు కాబట్టి నేను కూడా ధైర్యంగా రివర్స్లో ఓపెన్ చేయించాను. ఇది ఏంటి అంటే కుంపటండి. ఇప్పుడు కొత్తగా ఇలా వస్తున్నాయి, అంటే ఫైర్ అనేది పక్కకి పోకుండా ఇట్లా రౌండ్గా వచ్చిందనమాట. ఈ సైడ్లో హ్యాండిల్స్ కూడా ఇచ్చారు, అంటే మనం క్యారీ చేసుకోవచ్చు, అంటే మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి. బేస్ కూడా ఆ పాయింట్స్ రావడంతో చక్కగా గిన్నె కూడా దాని మీద కూర్చుంటుంది. గిన్నె కానీ బిందె కానీ ఇట్లా వేడినీళ్ళు కాచుకోవడానికి వాటికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి తెప్పించాను. కొంచెం మనం పాత పద్ధతులు అవి పాటిస్తేనే కదా పిల్లలకు కూడా తెలిసేది, కాకపోతే కొంచెం మోడర్న్గా ఉండాలి కాబట్టి ఇలాంటివి తెప్పించాను. ఇక్కడ పెట్టుకోవాలన్నమాట వుడ్, అది ఫైర్ కరెక్ట్గా లోపల నుంచి అలానే వస్తుంది, సో అందువల్ల తెప్పించాను. ఎలా ఉంది మీరు కూడా చూడండి ఒకసారి, బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఒక మా ఇంట్లో ఆ రోజు నేను బిర్యానీ చేశాను అనమాట. కుక్కర్లో బిర్యానీ అందరు చేస్తారు అని అనుకోకండి, కాకపోతే కుక్కర్లో అనమాట. నేను ఎప్పుడు చేసినా కుక్కర్లోనే చేస్తాను. నేను ఫస్ట్ ఆయిల్ పోసుకో స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 4-5 గంటల వరకు ఆయిల్ పోసుకున్నాను. తర్వాత యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షాజీరా వేశాను. అవి కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని పెద్దగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రోజన్ బటానీ అనమాట. నార్మల్ బటానీ అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే 1 or 2 hours ముందు నానపెట్టాలి. నా దగ్గర ఆల్రెడీ ఫ్రోజన్వి కొన్ని ఉన్నాయి, సో అవి అయిపోతాయి అనే ఉద్దేశంతో నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక క్యారెట్ పొడుగు పొడుగు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే అవి ఉడుకుతాయి కదా, ఉడికాక ఇంకా చిన్నగా అయిపోయి పేస్ట్ పేస్ట్ అయిపోతాయి, అంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పొడుగు పొడుగు ముక్కలు. తర్వాత ఒక బంగాళదుంప కొంచెం పెద్ద పెద్ద ముక్కలే. ఇవి ఏంటంటే ఒక్క ఆనియన్, ఒక క్యారెట్, ఒక బంగాళదుంపతో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కూడా. ఇప్పుడు నేను వేసుకుంది ఏంటంటే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్. నా దగ్గర నల్ల పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొంచెం కారమే ఉంటాయి. కానీ నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైము పెరిగేసి మగ్గిస్తాను అనమాట మొత్తం అన్ని వెజిటేబుల్స్. యాక్చువల్లీ నేను టమాటాల ఐటెం మర్చిపోయాను, ఇక్కడ లాస్ట్లో వేద్దాం అనుకున్నాను, హడావిడిలో అసలు మర్చిపోయాను టమాటాలు అనేది. కాకపోతే అవి పేస్ట్ అవుతాయన్నమాట ముందేస్తే. సరే, బంగాళదుంప కూడా వేసాక ఒక్కసారి టమాటా వేసి వేయిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. పెరిగేసి 2-3 గంటల వరకు పెరిగి వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకుంటే పెరిగి అయితే విరగదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక నేనేం నానబెట్టుకోలేదు, గంట ముందు కూడా నానపెట్టలా, గట్టిగా కడిగి పెట్టుకున్నా అంతే. ఇవేంటంటే 1 గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ అనమాట. నేను ఎప్పుడూ నానపెట్టలేదు, ఇప్పుడనే కాదు ఎప్పుడూ నానపెట్టలేదు. నాకేంటంటే అది నానపెడితే విరిగిపోతాయేమో, అంటే ఆ రైస్ ఇలా ముక్కలు ముక్కలు అయిపోతుందేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది. అందుకే నేను ఎప్పుడు నానపెట్టలేదు. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు వేసాయనమాట టమాటా. ఒక్కటే టమాటా కొంచెం పండింది, కొంచెం బాగుంటుందని, వెయ్యకపోయినా ఏం కాదు, కాకపోతే అదేంటో వేసా అంతే. ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే షాహీ బిర్యానీ మసాలా అనమాట. ఏ బిర్యానీ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర ఇది ఉంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి వేరే ఏదైనా యూజ్ చేస్తున్నా కూడా ఒక్కసారి దీంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను గట్టిగానే వేసాను, అంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇవి కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని, ఇందా గ్లాస్ చూపించా కదా, ఆ గ్లాస్తోనే రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ ఏమో రైస్కి, నార్మల్గా బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1 గ్లాసే వాటర్ పోస్తాం కదా, కాకపోతే ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి 1/2 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటున్నాం అంతే. ఇప్పుడు బాగా కలిపేసుకుని సాల్ట్ వేసుకోవటమే.
సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవటమే. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు గెస్ట్లు వస్తున్నా లేదంటే మనమే బయట నుంచి తెప్పించుకునేది అదంతా పడ అంటే వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారు అదంతా అనుకునేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకోవటమే. రెండే రెండు విజిల్స్, నార్మల్గా ఒక విజిల్కి ఉడికిపోతుంది, కాకపోతే వెజిటేబుల్స్ వేయటం వల్ల రెండు విజిల్స్ అంతే. ఇందులో కావాలనుకుంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. చూసారా చాలా పొడి పొడిగా వస్తుంది. నేను దీనికి సైడ్ డిష్గా గ్రేవీ ఉంటుంది కదా, బిర్యానీకి సైడ్ డిష్ యూజ్ చేస్తాను గ్రేవీ, అది చేశానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.